नमस्ते श्री डिवोशनल चैनल की स्वागत वीडियो श्री श्री कोसगुंड फणिगिरी लक्ष्मी नरसिंह स्वामी वारी आलय विशेषक आलय अति रद्दी उड़े दिलशुग नगर प्राता दगर उ आलय प्रांगणमंत प्रशातम वातावरण में उ ఇక్కడ ఒక ఆలయం ఉందనే విషయం చాలా మందికి తెలియదనే చెప్పొచ్చు ఆ ఆలయ విశేషాలను ఈ వీడియోలో నేను అందజేస్తున్నాను మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది అద్భుతమైన చరిత్ర అలాగే అద్భుతమైన ఆలయంగా చెప్పబడుతోంది ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ మూడు శతాబ్దాల క్రిందటిగా చెప్పబడుతున్న ఈ ఆలయ విశేషాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేస్తే ఇటువంటి ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోలను మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ ఆలయం దిల్షుకు నగర్కు దగ్గరలోని ఫణిగిరి కాలనీలో ఉంది ఈ ఫణిగిరి కాలనీ చైతన్యపురిలో ఉంది మీరు చైతన్యపురి లోపలికి వెళ్ళగలిగితే అంటే బస్సులు వెళ్తాయండి మారుతి నగర్ బస్సులు ఉంటాయి న్యూ మారుతి నగర్ అనే బస్సులు కూడా ఉంటాయి దిల్షుగ నగర్ నుంచి మీరు బస్సులో వెళ్ళొచ్చు చైతన్యపురి జైన్ టెంపుల్ దగ్గర అంటే ఆ బస్ స్టాప్ మీరు ఆ పేరు చెప్తే చక్కగా బస్ స్టాప్ దగ్గర ఆపుతారు అక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళిపోవచ్చు లేదంటే ఆటోలో వెళ్ళినా కూడా చాలా చక్కగా ఆలయానికి చేరుకుంటారు అలాగే ఈ ఆలయం చూడడానికి వెళ్ళినప్పుడు మీరు చైతన్యపురిలో ఉన్న జైన్ మందిర్ తర్వాత హనుమాన్ మందిర్ ఈ హనుమాన్ మందిర్ కూడా 30 ఏళ్ల క్రిందటే నిర్మించబడింది ఇది కూడా పురాతనమైన ఆలయమే కాబట్టి అవకాశం ఉన్నవారు ఈ రెండు కూడా దర్శించుకొని రావచ్చు ఇక మనం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలు కూడా తెలుసుకుందాం ఆలయం ఒక చిన్న కొండపైన ఉంటుందండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది గతంలో నేను ఒక 15 ఇయర్స్ బ్యాక్ వచ్చానంటే 15 ఏళ్ల క్రిందట వచ్చినప్పుడు ఇంతగా మెట్లు అవి ఏమీ లేవు అయితే ఇప్పుడు ఆలయాన్ని బాగా అభివృద్ధి చేశారు చక్కగా కొండపైకి వెళ్ళడానికి మనకి మెట్ల మార్గం కూడా ఉంటుంది ఈ మెట్ల మార్గం గుండా మనం ఆలయానికి చేరుకుంటాం ఈ ఆలయం అంటే ఈ కొండ ఉన్న ప్రాంతంలో పాండవులు ధ్యానం చేసుకున్నారని కూడా చెప్తారు ఇప్పుడు నేను పైకి తీసుకెళ్లి చూపిస్తానండి కొండపైకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే మనం కాసేపు హైదరాబాద్లోనే ఉన్నామా అది దిల్షుక్ నగర్ చైతన్యపురి వంటి రద్దీ ప్రాంతంలోనే ఉన్నామా అనే సందేహం కూడా వస్తుంది చాలా ప్రశాంతమైన ఆలయం అంటే ఇక ఆలయం పైకి చేరుకోగానే కుడి చేతి వైపున వినాయకుని ఆలయం ఉందండి ముందుగా మనం గణపతికి నమస్కరించుకొని తర్వాత లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే నాగదేవతలతో పాటు కుమారస్వామి గణపతి తర్వాత నవగ్రహాలు తరువాత నవగ్రహాలు ఆంజనేయ స్వామి ఇలా చక్కటి ఆలయాలు ఉన్నాయి అవన్నీ కూడా మీరు దర్శించుకొని రావచ్చు వినాయకుడికి నమస్కరించుకున్న తర్వాత ఎడమ చేతి వైపు మీకు గోశాల ఉంటుంది ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేశారు ఒకప్పుడైతే కొంచెం రాళ్ళమయంగా ఉండేది ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేయడం కూడా జరిగిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కొండల ప్రాంతంలోనే స్వామివారు స్వయంభూగా వెలసారు రావి చెట్టు చుట్టూ ఖచ్చితంగా ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది ఆలయాలకు వెళ్ళినప్పుడు అని ఎందుకంటే విష్ణు స్వరూపంగా చెప్పబడుతుంది చాలా గ్రహదోషాలకు కూడా పరిష్కారం లభిస్తుందని చెప్తారు
సంతానం లేని దంపతులు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతారు అని కూడా చెప్తారు. ఇక సైంటిఫిక్గా చూసుకున్నా కూడా రావి చెట్టు చుట్టూ తిరగడం వలన మన ఆరోగ్యం కూడా బాగుంటుందండి. రావి చెట్టునే బోధి వృక్షంగా పిలుస్తారు. ఈ రావి చెట్టుకు ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. హిందువులు బౌద్ధులైతే దీన్ని పవిత్ర వృక్షంగా భావిస్తూ వస్తారు. బోధి వృక్షం కిందే బుద్ధుడికి జ్ఞానోదయమైందని చెప్తారు. అంతేకాదండి, అనేక ఔషధ విలువలు కూడా కలిగి ఉన్నాయి ఈ రావి చెట్టుకి. రోగాల్ని మాయం చేసే శక్తి కూడా ఉంది. ఒకసారి రావి చెట్టుకు నమస్కరించుకుని మనం ముందుకు వెడదాం. ఈ ఆలయ ప్రాంగణంలోనే కళ్యాణ మండపం కూడా ఉంది. ఈ కళ్యాణ మండపాన్ని అద్దెకిస్తారు. చక్కగా ఇక్కడ వివాహం వంటివి కూడా జరుగుతూ ఉంటాయండి. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే నేను ఇప్పుడు నెంబర్స్ అన్నీ చూపిస్తున్నాను కదా, మీరు ఈ నెంబర్లకి కనుక కాల్ చేస్తే కళ్యాణ మండపం అద్దెకిస్తారు. 300 మందికి, అంటే 300 మంది వరకు పట్టే సామర్థ్యం ఉన్న కళ్యాణ మండపం అందుబాటులో ఉంది. కొంత రుసుము తీసుకుని, అంటే కొంత డబ్బు తీసుకుని ఈ కళ్యాణ మండపాన్ని ఇస్తారు. ఇదండి మొత్తం ఆలయ ప్రాంగణం. చూస్తున్నారు కదా, ఇదంతా ఆలయ ప్రాంగణం. తర్వాత స్వామివారి ఆలయానికి కొంచెం కిందకి మనం మెట్లు దిగాలి. కుడి చేతి వైపే ఆంజనేయ స్వామివారి ఆలయం కూడా ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ ప్రాంగణంలోకి మనం వెళ్దాం. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ, అంటే మనం ఆ మంత్రాన్ని మననం చేస్తూ దర్శనం చేసుకుందాం. ఈ ఆలయంలో లోపల, అంటే కొండ లోపల మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. చాలా ఆసక్తిగా ఉంటుందని మీకు చూపిస్తాను. ఈ కొండ లోపల స్వామివారు స్వయంభూగా వెళ్ళడం జరిగిందండి. చూస్తున్నారు కదా, నిలువెత్తు కొండ. ఎంత పెద్ద కొండ ఉందో చూడండి. అంటే ఏకశిల ఒక రాయి కింద ఉంటుంది. ఆ రాయి కిందే ఒక గుహలా ఉంది. చక్కగా అక్కడే స్వామివారు వెళ్ళడం జరిగిందండి. చాలా చక్కటి ప్రదేశం అండి ఇది. తప్పకుండా చూసి తీరవలసిన ఆలయం ఇది. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా కొండ అండి. కొండని తొలచి, అంటే కొండ లోపలి భాగంలో ఆ స్వామివారు వెళ్ళడం జరిగిందని, అంటే ఒక చిన్న గుహలా ఉంటుంది. ఇదంతా కొండేనండి. స్వామివారు ఆ కొండ లోపల వెళ్ళేసారు. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. ఒకప్పుడైతే చిన్న గుడి కింద ఉండేది. అప్పుడు నేను వచ్చినప్పుడు, అంటే మామూలు ఆలయం వరకు ఉండేది. ఎప్పుడో నేను 15-20 ఏళ్ల క్రిందట వచ్చాను. ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేశారండి. ఎంత చక్కగా ముఖమండపం కావచ్చు, లేదా కళ్యాణ మండపము, మనం కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గము, ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్మించడం కూడా జరిగింది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం అయితే భక్తులకు ఎటువంటి అసౌకర్యము లేకుండా చాలా చక్కటి దర్శనం అవుతుందండి. అటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక లోపలి ఆలయానికి వెళదామండి. చూస్తున్నారు కదా, అదంతా పైనంతా కొండ భాగం. కొండ గుహలో వెలిసారండి స్వామివారు. చాలా వరకు కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాలన్నీ ఇలాగే ఉంటాయి. మీరు మంగళగిరి వెడితే కనుక పానకాల స్వామి కూడా ఇలా కొండలోనే వెలిసారు ఆయన. స్వామివారి ఇక్కడ స్వయంభూ. స్వామివారికి సంబంధించి, అంటే చూస్తున్నారు కదా ఆ రూపంలో, ఆయన వెనకాలన్నీ కూడా శేషతల్పం, తర్వాత శంఖు చక్రాలు, అవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయండి. ఆదిశేషు పడగండది తలపైన, పైన చూస్తున్నారు కదా ఆదిశేషు పడగ, శంఖు చక్రాలు. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామివారు వెలసిన ఆలయం ఇది. ఇప్పుడుది కాదండి ఈ ఆలయం. ముందుగా మన ఆలయం గురించి చెప్పుకోవాల్సి వస్తే 3 శతాబ్దాల క్రిందటిది, ఇంకా అంతకంటే పురాతనమైందిగా చెప్పబడుతోంది ఈ ఆలయం.
చెప్పాను కదండి స్వామివారి దర్శనం అలా మనం కిందకి వంగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక పక్కనే అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. అమ్మవారికి కూడా మనం నమస్కరించుకుని వెళదాం. ఆ చల్లని తల్లి దీవెనలు మీ అందరిపైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నాను. చాలా చక్కగా ఉన్నారండి అమ్మవారు. లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనమైంది కదా, ఇప్పుడు హనుమాన్ మందిరాన్ని దర్శించి హనుమంతుడిని కూడా మనం దర్శించుకుందాం. చుట్టూ ప్రశాంతమైన వాతావరణం. ఒక పక్కన చూస్తే దిల్షుఖ్ నగర్ పక్కనే ఉంది. ఎంత బిజీగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. కానీ ఫణిగిరి కాలనీలో ఉన్న ఈ కొండపైన ఉన్న స్వామివారి ఆలయానికి వెళితే మాత్రం మీరు ఎక్కడికో వెళ్ళారేమో అన్నట్టుగా ఉంటుందండి. అంటే వేరే ఎక్కడో ఏదో ప్రదేశానికి వెళ్ళావేమో అన్నంత ప్రశాంతంగా కనిపిస్తుంది. చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పబడుతోంది. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా దర్శించి తీరాలి. చాలా మహిమాన్వితమైన ఆలయం. ఈ ఆలయానికి వెళితే మాత్రం తప్పకుండా మీరు ప్రశాంతతనైతే పొందుతారు. ఈ ఆలయంలో కొలువయ్యున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు శంఖు చక్రాలతో, నాగేంద్రుడంటే ఏడు తరల పాముతోటి స్వయంభూగా వెలిసారండి. ఏడు తరల నాగేంద్రుడు మాత్రం ఉన్న, అంటే ఏడు తరల నాగేంద్రుడు మాత్రమే ఉన్న శక్తివంతమైన ఆలయంగా ఇది చెప్పబడుతోంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించి తీరాలి. మరి ఇటువంటి చరిత్ర కలిగిన అద్భుతమైన మహిమ కలిగిన ఆలయాలు మీకు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే.